విజయవాడలో మెడికల్ సీట్ల కోసం ఇచ్చే కోచింగ్ పేరిట భారీ మోసం బయటపడింది. ఎంబీబీఎస్ కోచింగ్ పేరిట 3 నెలల క్రితం ఇంటర్నేషనల్ మెడికల్ అకాడమీ పేరిట ఒక శిక్షణ సంస్థ ఏర్పాటు చేశారు. 9 నెలల కోచింగ్ కి ఒక్కో విద్యార్థి నుంచి 150,000 వసూలు చేశారు. మొత్తం 54 మంది విద్యార్థుల నుంచి 50 లక్షలు వసూలయ్యాయి. తరువాత సంస్థ నిర్వాహకుడు రమణారెడ్డి అకాడమీకి తాళాలు వేసి పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు రమణారెడ్డిని నెల్లూరు వాసిగా గుర్తించారు.